నారా చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు తరపున వాదించినటువంటి సిద్ధార్థ లూత్రా చేసినటువంటి ట్వీట్లు మరోసారి తెరమీదకి వచ్చాయి. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కనుచూపు మేరలో మనకు న్యాయం కనబడనప్పుడు మనం కత్తిపట్టి యుద్ధం చేయాల్సిందే అంటూ గతంలో సిద్ధార్థ లూత్రా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ల సారాంశం కూడా ఇప్పుడు నిజమవుతున్నాయి అంటూ చాలామంది ఈ వార్తను వైరల్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. శ్రవణ్ కుమార్ గారు చెప్పండి, చంద్రబాబు నాయుడిని సిఐడి కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో సిఐడి చంద్రబాబు తరపున వాదించినటువంటి లాయర్ సిద్ధార్థ లూత్రా గారు గతంలో కొన్ని వరుస ట్వీట్లు చేశారు. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కనుచూపు మేరలో న్యాయం కనపడించినప్పుడు మనం కత్తిపట్టి యుద్ధం చేయడమే సరైన నిర్ణయం అంటూ కూడా తాను గతంలో ట్వీట్లు చేశారు. అది ఇప్పుడు నిజమవుతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం? వాస్తవానికి లూత్రా గారు చేసినటువంటి ఆ కొటేషన్ ట్వీట్ కానీ కొటేషను ఇది సిక్కు మత గురువు ఇచ్చినటువంటి క్యాప్షన్. అది వాళ్ళ మత గ్రంథాల్లో ఎక్కడో ఒక సందర్భాన్ని అనుసారంగా ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని ఇతను కోట్ చేస్తూ వ్యవహరించాడు. ఇక్కడ అర్థం ఏంటంటే అందరూ ఏదో కత్తి పట్టుకొని యుద్ధం చేయండి బయలుదేరండి అని సందేశానికి అర్థం కాదు, తనందరూ పొరపాటును అవగాహన చేసుకుంటున్నారు. తన ఉద్దేశం ఏంటంటే మనం ఎంతో పోరాడుతున్నాం, మన దగ్గర అయినటువంటి ఈ ఎంత జరిగినా కూడా న్యాయం జరిగినట్టుది ఈ సెక్షన్లో. ఎందుకంటే సెక్షన్ల తీవ్రత ఏందో ఒక సీనియర్ అడ్వకేట్గా నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు నాకు తెలిసి బయటకు ఎంతలా చెప్పినప్పటికీ ఆ 499 సెక్షన్ అప్లికేట్ కాబోతుంది, అది బాగా క్రిటికల్ కాబోతుంది. రేపొద్దున బహుశా మనకు డిఫెన్స్లో మనకు అది ఉండకపోవచ్చు అనేది కేసు టేకప్ చేసినప్పుడు ఉండి మనసులో ఉండి ఉండొచ్చు, కానీ బయటకు అలా చెప్పరు. మొత్తం మీద చివరకు ప్రయత్నం చేద్దామని చేసి ఎంత చేసినా కూడా 419 సెక్షన్ ప్రకారము రిమాండ్కి వెళ్ళాల్సిన తప్పని పరిస్థితి రావడంతో అతను చివరి వరకు పోరాడని చెప్పవచ్చు. ఈ విధంగా చివరి వరకు పోరాడ కానప్పటికి కూడా తనే నెక్స్ట్ స్టెప్ కూడా పోరాడుతున్నాడు. కనుచూపు మేరకు అది పోరాడాల్సినంత పోరాడి తప్పని పరిస్థితిలో రిమాండ్కి వెళ్లాల్సి వస్తే రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఇక తర్వాత ఫర్దర్లో అతను మానసికంగా ఒత్తిడి గురయ్యాడొచ్చు, బహుశా ఇట్లాంటి కొటేషన్ ఇస్తారు. కొంచెం నెగిటివ్ ప్రాపగండం జరిగింది. కానీ వాస్తవానికి లూత్రా గారు చెప్పినటువంటి కొటేషన్ అర్థం ఏంటంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఏది సాధిస్తాం అనుకుంటున్నప్పుడు మనకి ఏమి ఇంకా జరగదని అనిపించినప్పుడు కూడా ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఆట ఆడేటప్పుడు కూడా మనం ఏం చేస్తుంటాం, గేమ్ స్పిరిట్లో ఆడడానికి ప్రయత్నం చేస్తాం, సరదాగా ఆడుతుంటాం, బ్రెయిన్తో ఆడుతుంటాం, ఇంకా అటెన్షన్ పెంచుకుంటాం. గెలవాల్సిన అవసరం తప్పగా ఉందన్నప్పుడు అంటే మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ వాడుతుంటే ఆయుధాలంటే మరి వెపన్స్ కాదు, ఫిజికల్ వెపన్స్ కాదు ఇక్కడ అంటే ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. అంటే మనకు ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, కార్యాచరణ చేయాలి, ఆ విధంగా కారుణకు చేయాలన్న ఉద్దేశంతో ఇన్స్పిరేషన్గా ఉండాలన్న ఉద్దేశం చేసిన వాక్య ఇక్కడ అది ట్రోల్ అవుతూ మళ్ళీ ఈరోజు కూడా తెర మీదకు ఎందుకు వస్తుంది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కూడా ఆశ్చర్యజనకం జరగలేదు. ఎందుకంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టువేయడం ఒకటి, ఇంకొకటి 2 రోజులు డిమాండ్ ఆల్రెడీ పొడిగించబడింది. ఆ 2 రోజులు రిమాండ్ పెరిగిస్తూనే కస్టడీని కూడా పీటీ వారంటీ ఇచ్చిన అడిగినటువంటి సిఐడి వాళ్ళకు ఈ కస్టడీ పిటిషన్ కూడా అనుమతిస్తూ 2 రోజుల విచారణకు సిఐడి కస్టడీగా పరిమితి ఇచ్చడం జరిగింది. అది కూడా కండిషనబుల్ ఇచ్చినప్పటికీ దానికి మొత్తం మీద 2 రోజులు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంది. దాంట్లో కూడా మళ్ళీ ఒక లిటికేషన్ ఉంది. ఆ 2 రోజులు ఇప్పుడు శని ఆదివారం వరకే ఉన్నటువంటి పరిమితి మించినటువంటి రిమాండ్ మళ్ళీ ఈ 2 రోజులు ఉంటుందా, ఆ తర్వాత 2 రోజులు ఉంటుందా అనేది క్లారిటీ లేదంటే మనకు బహుశా రేపు ఆదివారం మళ్ళీ పొడిగించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత అంటే ఇక్కడ మనకు చివరి వరకు ఎంతో పోరాడుతున్నాము. ఇక్కడి వరకు ఇక్కడ ఒకవైపు కాజు పిటిషనే కొట్టేయడం జరిగింది. ఇక్కడ మనం బెయిల్ పిటిషన్ రాకుండా ఇంకా సెక్షన్లు పీటీ వారెంట్ మీద ఉన్నప్పుడు చివరి వరకు ఇంకా ప్రయత్నం చేయాలని ఉద్దేశపూర్వకంగా చెప్పిందే తప్పించి నెగిటివ్గా మనం చూడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, శ్రవణ్ గారు, అంటే సిద్ధార్థ లూత్రా గారు చంద్రబాబు కేసులో ఈ పరిస్థితుల్ని ముందే ఊహించారా, ముందే ఊహించారు కాబట్టి ఇలాంటి ట్వీట్ చేశారా అంటే మీరేమంటారు? సహజంగా లాయర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే కేసు స్టడీ చేస్తున్నప్పుడు కేసు మనం వెళ్ళి ఇచ్చినప్పుడే అర్థమైపోతుంటుంది. అక్కడ ఏంటంటే నేను మీకు ఇంకో విషయంలో కూడా చెప్పాల్సిందంటే ఒకడు దొంగతనం కేసులో జైలుకి వెళ్తే కూడా బెయిల్ కోసం వచ్చినా దొంగ కేసును కూడా వీడు దొంగతనం చేసినటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా వీడు దొంగతనం చేయలేదు వాదించే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి వృత్తిరీత్యా అలాంటి ధర్మాలు పాటించక తప్పలేదు. అది వృత్తిలో ఉన్నటువంటి వృత్తి సూత్రం అది. అంటే ఇక్కడ ఏంటో వాడు చేస్తున్నప్పుడు ఆ కోర్టు ఆ కేసు తాలూకు లోతులు ఎత్తులు మ్యాక్సిమం అన్నీ కూడా తెలిసి ఉంటుంది. అది ఎలాంటి కేసు అయినా సరే ఈ కేసులో కూడా ఏంటంటే 499 అనేది ఎంతవరకు
అవకాశం ఉంది అనేది చూశాం. అంతవరకు ఈ 499 అనే సెక్షనే చాలా కాంప్లికేటెడ్ అని, బహుశా దీనివల్ల రిమాండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తెలుసు. కాబట్టి దాని గురించే బాగా డిఫెండ్ చేస్తూ రకరకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి కేసుల యొక్క ఉదాహరణలు తీసుకొస్తూ సర్వత్ర న్యాయస్థానం ముందుగా వినిపించడం జరిగింది. ఎక్కడ ఏ సందర్భంలో ఈ 409 కేసులు బెయిల్ అప్లికేబుల్గా, అసలు ఈ 409 అనే సెక్షనే చంద్రబాబు నాయుడుకి అప్లికేబుల్ కాదని, అసలు ఇంకో పైగా జరుగుతున్నటువంటి పూర్తి సారాంశం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద జరిగిన వ్యవహారంలో వాస్తవానికి ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థల ద్వారా జరిగినప్పటికీ ఇది ఈ సంస్థలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో జరిగింది ఇంత కాదు. ఏదైనా జరిగి ఉన్నా ఉంటే కింది స్థాయి అధికారులు ఆ తర్వాత జరిగి ఉండవచ్చు, జరిగిందని ఇతను కూడా అంటలేరు, వాళ్ళు కూడా అంటలేరు, జరిగి ఉండవచ్చు, దానికి ఇతను బాధ్యుడు కాదు. ప్లస్ ఏదైతే చెప్పబడుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడైతే బెనిఫిషియర్స్ 3270 కోట్లు అనే దాంట్లో ఈ చంద్రబాబు డైరెక్ట్ బెనిఫిషియర్ అని ఎక్కడ కూడా చూపించేటువంటి అవకాశాలు లేవు, అక్కడ చూపిస్తున్నటువంటి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేవు. అలాంటప్పుడు ఈ అవినీతి జరిగిందని, అవినీతి జరిగిందంటూ ఈయన ప్రమేయం ఉంది అనేది లేదు. కాబట్టి 409 అప్లికేబుల్ కాదని చెప్పి విషయ ప్రయత్నాలు చేసినప్పటికీ సిఐడి వారు చెప్పినటువంటి గైడ్ లైన్ కానీ సిఐడి గారి వాదనకి ఏకీభవించి ఉన్నత న్యాయస్థానము ఈ 409 అప్లికేబుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితులు ఉంది. బహుశా ఇవన్నీ కూడా ఒక లాయర్గా తనకు అంచనా ఉంది, కానీ చివరి ప్రయత్నం వరకు చేశాడు. చిన్న వరకు ఆయనకున్నట్టు ఆయన మీద బాధ్యత నెరవేర్చిస్తానికి అతను తన ఎఫర్ట్స్ అయితే పెట్టాడని చెప్పవచ్చు. ఓకే, శ్రవణ్ గారు, సిద్ధార్థ లూత్రా చేసినటువంటి ట్వీట్లు నిజమవుతున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సిద్ధార్థ లూత్రా గారి తదుపరి కార్యాచరణ ఏంటి అంటే ఏం చెప్తారు? మనం ఆల్రెడీ సిద్ధార్థ లూత్రాతో పాటు ఇతర లాయర్ కూడా వస్తున్నారు, టీం పెరుగుతుంది, ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, మరి చూద్దాం అంతవరకు. ఎందుకంటే ఇది టీం వర్క్ చేస్తుంది. ఒక లాయర్ మనకు మొదటి నుంచి కూడా సిద్ధార్థ లూత్రా గారు అని పేరు బయట కనిపిస్తున్నా కూడా అతను ఒక్కడే లాయర్ కాదు, తన టీం ఉంటుంది, దానికి పర్యవేక్షణ ఉంటుంది, స్టడీ ఉంటుంది, కోర్టుకు సిఐడి టీం ఏమో వాదన హింసించబోతుంది, దాని తర్వాత ఇతనే వాదించబోతాడు, వీళ్ళేం చెప్పబోతుంది సారాంశాన్ని తీసుకుంటే, అంటే మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా న్యాయం మన కనుచూపు మేరలో కనిపించినప్పుడు కత్తిపట్టి యుద్ధం చేయాల్సిందే అంటూ ట్వీట్ సారాంశం అది. అంటే ఆ సారాంశాన్ని ప్రకారంగా ఈ కేసులో ఇంకా బలమైన యుద్ధం, బలమైన వాదన వినిపించబోతున్నారా భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు? బలం కాదు, ఇంకా బలానికి బలమైన వాదన వినిపించబోతున్నారు. ఇంకా కావాల్సిన న్యాయ సమీక్ష చేయడం కానీ, పూర్వకాలంలో ఉన్నటువంటి అంతకుముందు నుంచి తీర్పులు కానీ, ఇంకో దానికన్నా ముంచు వాళ్ళు ఏదైతే సిఐడి వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయో, ఏవైతే బలమైన ఆధారాలు చెప్పబడుతున్నారో, దాంట్లో అసలు బలం ఉందా లేదా, దానికి సంబంధించినటువంటి లూప్ హోల్స్ ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, ఇవన్నీ కూడా ఏదైతే ఏ ఆధారంతో వాళ్ళు ఫ్యాక్ట్స్తో అయితే చెప్పబడుతుందో, కేసు చెప్పబడుతుందో, వాటి దాని తాలూకు సాక్ష్యాలు ఉన్నాయా లేవా, లేకపోతే అవి ఎంతవరకు శాస్త్రీయత ఉంది, శాస్త్రీయత కూడా ముఖ్యం ఇంపార్టెంట్ పోలీసు ఈ కేసుల విషయాల్లో. శాస్త్రీయత అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఎఫ్ఐఆర్లో తప్పులు ఉన్నా, ఎఫ్ఐఆర్ దిద్దుబాట్లు ఉన్నా, ఎఫ్ఐఆర్ లేట్ ఉన్నా, ఇవన్నీ కూడా ఉన్నత న్యాయస్థానం పరిధిలోకి తీసుకుంటుంది. శాస్త్రీయత దాని మీద శాస్త్రీయత ప్రమాణం ఉందా లేదన్నా చూస్తారు. అంటే ఎఫ్ఐఆర్ ఉండడమే కాదు, దాంట్లో కూడా ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు సాధారణ విషయాల్లో చెప్తున్నాను నేను, ఎఫ్ఐఆర్ లేట్గా చేసినా, దిద్దుబాటు చేసినా, దాంట్లో తప్పులు ఆరోపణలు ఉన్నా, లేకపోతే విత్ ఇన్ టైంలో చేయాల్సింది కాకుండా చేయలేకపోయినా, ఇట్లాంటి ఎఫ్ఐఆర్ టైమింగ్స్ కూడా ఉంటుంది. అట్లాంటి శాస్త్రీయతలు కూడా కొన్ని అప్పుడప్పుడు అవి కూడా ఆ లసలు కూడా పనిచేస్తాయి. ఒక ఇప్పుడు సిఐడి వాదన ఏంటి, ముందు ఆ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుని దానికి సంబంధించి లోతైన అధ్యయనం చేస్తూ ఇంకా బలమైన వాదన అనిపిస్తానికి ఓపిక్గా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నానని దాని ఉద్దేశం కూడా మన ఉద్దేశం. ఓకే, శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.